తిరుపతిలో జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోజా సవాల్ను స్వీకరించి నగరి వెళ్తున్న జన సైనికులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ నగర నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని జనసేన నేత కిరణ్ రాయలు ఆరోపించారు. అందుకే తమ పర్యటనను మంత్రి రోజా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ పై ఇష్టానురీతిన మాట్లాడడం సరికాదన్నారు. మంత్రి రోజా తీరు మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోజా సవాల్ను స్వీకరించి నగరి వెళ్తున్న జన సైనికులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక నగర నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. అందుకే తమ పర్యటనను మంత్రి రోజా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ పై ఇష్టానురీతిన మాట్లాడడం సరికాదన్నారు. మంత్రి రోజా తీరు మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రైట్, ఇక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, ఇక రోజా సవాల్ ను స్వీకరించి నగరి వెళ్లిన జన సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలుస్తోంది. తిరుపతిలోకి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సంజరా, మొత్తం మీద పర్యాటక శాఖ మంత్రి రోజా చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు నిరసనగా నిన్న ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి వీరమహల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో రోజాకి సంబంధించి ఆమె మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి స్పందించినటువంటి రోజా దమ్ముంటే నగరికి రండి అని చెప్పేసి ఆమె సవాల్ విసిరినటువంటి పరిస్థితి. రోజా విసిరినటువంటి సవాల్ను స్వీకరించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు నగరికి వెళ్లేందుకు సిద్ధమవడంతో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి మనం తిరుపతిలో చూడొచ్చు, కిరణ్ రాయల ఇంటి దగ్గరకు వచ్చినటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు ఇక్కడ నుంచి నగరికి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి పోలీసులు వచ్చి వీళ్ళని హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా ఇక్కడ నుంచి ముందుకి వెళ్లకుండా కూడా ఇక్కడ చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి జనసేన నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటమ్మా అసలు మీరు నగరికి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి, సో పోలీసులు అడ్డుకుంటున్నారు, ఏంటి, ఏం చెప్పదలుచుకుంటున్నారు? రోజాకి సవాల్కి ప్రతి సవాల్ విసిరాము మేము. రమ్మని రా, మా ఇంటికి రండి, దమ్ము ఉంటే జనసేన వాళ్ళు మన ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరూ రండి, దమ్ము ఉంటే నేను ఏందో చూపిస్తా అంటే సరే, ఏదో ఆవిడ ఏం అభివృద్ధి చూపిస్తుందో నగరిలో, ఆవిడ ఏమేమి వెలగబెట్టారో సరే వెళ్ళే తేల్చుకుందాము, ఎప్పుడు రా రా అని అంటది కదా అని చెప్పి ఈసారి మేము కూడా ప్రతి సవాల్ నిన్న మహిళలందరూ వీర మహిళలందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది మేము వస్తున్నాం అని చెప్పి. వెంటనే 4 గంటలకే మేము 9:30కు బయలుదేరాలనుకున్నాం వాళ్ళకి ఇళ్ళ దగ్గరికి. 4 గంటలకి ఇక్కడ పోలీసులు ఉన్నారన్న విషయం కూడా మాకు తెలియదు. మేము యాజ్ యూజువల్ మేమందరం ఇక్కడ బయలుదేరడానికి అందరం ఇక్కడ చేరుకున్నాం. ఇక్కడ నుంచి అందరం బయలుదేరాలని ఇక్కడికి చేరుకోగానే వచ్చి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి కనీసం ఒక అడుగు కూడా ముందుకు వేయనికుండా, అంత భయం ఉన్నప్పుడు ఎందుకు సవాలు విసరడము? ఆల్రెడీ ఇలాంటి లూజ్ టంగ్ ఉండడం వల్ల అసెంబ్లీ నుంచి తరిమేశారు. మళ్ళీ కూడా ప్రజల్లోకి వచ్చినా కూడా లూజ్ టంగ్ చేసుకొని ప్రత్యర్థుల మీద మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా మాట్లాడాలి. అవన్నీ మర్చిపోయి నోరు ఉంది కదా, మనం మాట్లాడితే చెల్లుతుంది కదా అని నోరేసుకొని మాట్లాడితే ఇలానే ఉంటుంది దాని పర్యానుసారం అని నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. ఇక మీదటైనా రోజా గారు నోరు అదుపులో పెట్టుకోకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మేము చాలా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా నిన్న సవాల్ విసిరారు, ఆమె ప్రతి సవాల్ విసిరింది, ఆ సవాల్ను స్వీకరించి మీరు వెళ్తూ ఉన్నారు, సో అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
రోజా గారి ప్రతాపం అంతా ఓన్లీ ప్రెస్ మీట్లలో లైవ్లలో ఉంటుంది కానీ బయట ఉండదని అర్థమైపోయింది. మేము ముందుగానే హెచ్చరించి వస్తున్నామని చెప్తే నువ్వు భయపడిపోయావు కాబట్టి మనం ఆపేసావు. ఇట్లాంటి బెదిరింపులకి జనసేన పార్టీ భయపడదు. మేము ఎలాగే ముందుకు వెళ్తాము, ముందు నీకు ధైర్యం ఉంటే నువ్వేం అభివృద్ధి చేసావు చూపించు. మేము ధైర్యంగా వస్తామంటున్నాం కదా, నీ అభివృద్ధి చేయలేదు కాబట్టి మమ్మల్ని ఇక్కడ అడ్డగించే ప్రయత్నం చేసావు. మళ్ళీ మా అన్న సింగిల్గా వస్తాడు, సింహం లాగా వస్తాడు, ఎందుకు ఇంత తెలివేషన్? నీకు ధైర్యం ఉంటే మమ్మల్ని ఆపకుండా ప్రయత్నించు, వచ్చి నగరి ప్రజలకు తెలియజేస్తావు నువ్వేం అభివృద్ధి చేసావు ఏం చేసావని. ఇప్పటికైనా జనసైనికుల మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచిగా మాట్లాడు, లేదంటే దీన్ని తీవ్రంగా తీసుకుపోయి నీ ఇంటిని ముట్టడిచే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. కిరణాలు మీరు చెప్పండి, ముఖ్యంగా రోజా మీద, ముఖ్యంగా మంత్రుల మీద మీరు ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు. సో రోజా సవాల్ను స్వీకరించి వెళ్ళేటటువంటి క్రమంలో ఈ విధంగా అడ్డుకుంటూ ఉన్నారు. సో ఏం చెప్తారు రోజాకి? సార్, ఒకటి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఎవరు విమర్శించినా మేమైతే ఊరుకోం, ఎందుకంటే ఆయన నికాసిన మనిషి, ఒక స్వచ్ఛందంగా రాజకీయాలు చేయాలని వచ్చి రాజకీయాల్లోకి వచ్చాడు. ఏ కుళ్ళు కుదురుతున్నాలో కోట్లు లక్షల కోట్లు దాచుకుని రాలాయన. అలాంటి వ్యక్తిని మాట్లాడితే ఊరికి ప్రసక్తి ఉండం, మేమే కాదు ఏ వీర మహిళ కానీ ఈ రోజులో ఉన్న రాష్ట్రంలో ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే లేరు, ఊరుకునే ప్రసక్తం లేరు. అలాంటి రోజా చీటికి మాటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు సింగల్ గారా, బస్లో రా, 175 చోట పోటీ చెయ్యి, దమ్ము ఉందా, ధైర్యం ఉందా, సరే నీ దమ్మేని తెలుసుకుందాం అని చెప్పి మేము అన్నాం. సరేమ్మా మీ దమ్మేని చూపించాం, మీరు దమ్ము ఉంటే జన సైనికులు రండి మా ఇంటి నగరికి అనింది. మేము స్వీకరించాం, నిన్న మా వీర మహిళలు ప్రెస్ మీట్ పెట్టి రేపు ఉదయం 11 గంటలకి వస్తున్నామన్నాం. నిజంగా నీకు దమ్ము చిత్తశుద్ధి, విజయవాడ పారిపోకుండా ఇక్కడ నువ్వు ఇంట్లో కూర్చొని మమ్మల్ని పిలిపించి నీ అభివృద్ధి ఏంటి, నీ ఏళ్ళకి నువ్వు ఏం చేస్తావో నువ్వు చూపించాల్సిన ఆపేసి అర్ధరాత్రి 4 గంటలకు పోలీసులు పంపించి జన సైనికులు అరెస్ట్ చేస్తావా? ఇదే నీ దమ్ము, ఇదే నీ ధైర్యము? మన తోడలు కొడతావు, మీసాలు లేదు కానీ తిప్పుతుంది మీసాలు ఉంటే కూడా. కాబట్టి చెప్తున్నాము, ఇలాంటి సవాళ్ళు ఇలాంటి కామెడీలు చేస్తే ఇక్కడ మేము ఆశామాజిక క్యాండిల్ కాదు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి మనుషులం, కాబట్టి తాట తీస్తాం. మీరు చెప్పండి, ఆమె రమ్మని చెప్పింది, సవాల్ విసిరింది, సో సవాల్ స్వీకరించి ముందుకెళ్ళే ఆలోచన ఏమన్నా ఉందా, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారు కాబట్టి ఆగిపోతారా? వాళ్ళకి అధికారం బలం ఉంది, ఆమె ఒక మంత్రి, మా జన సైనికులకి, మా పవన్ కళ్యాణ్ గారికి మాకు దమ్ము ఉందా లేదా అనే విషయాన్ని, ఆమె సవాల్ని మేము స్వీకరించాం. ఈరోజు పొద్దున 10 గంటలకి మేము నగిరి రోజా గారి ఇంటికి బయలుదేరుతామని చెప్పి కూడా జన సైనికులు అందరం, మాకు దమ్ము ఉంది కాబట్టి మేము బయలుదేరాం, మీకు దమ్ము లేక చేతగాక అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఉదయం 4 నుంచే మా ఇంటి చుట్టూ జన సైనికులు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అవి ఇప్పుడు దమ్ము ఎవరికి? అధికార పార్టీలో ఉన్న మీకుందా, అధికారం లేని వాళ్ళు మాకుందా? ఒకటే ఒక రోజు అవ్వగారికి ఒకటే చెప్తున్నాం, దమ్ము దేని గురించి మాట్లాడేటప్పుడు ఇతర పార్టీల గురించి మాట్లాడండి, మీకు మేము లేదని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర, జన సైనికుల దగ్గర, పవన్ కళ్యాణ్ అభిమానుల దగ్గర దమ్ము గురించి మాట్లాడారంటే రియాక్షన్ ఎలాగుంటుంది? మీకు దమ్ము ఉంటే ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళని పంపించేయండి, నేరుగా నగిరి మీ ఇంటికి వస్తాం. మీరా మేమా, ఏం అభివృద్ధి చేశారు? మీ ఇంట్లో కూర్చున్నా సరే, నడి రోడ్లో కూర్చున్నా సరే, నగిరి సెంటర్లో ఏ సెంటర్ అయినా సరే మళ్ళీ మేము సవాల్ విసురుతున్నాం మంత్రి గారికి, మీకు దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు వెనక్కి పంపించండి, నగిరికి వస్తాం. అంతేగాని చేత కాకుండా ఒక ఛానల్లో మాట్లాడేసి నగిరికి రండి అని చెప్పేసి ఈరోజు విజయవాడలో దాంకొని పోయి కూర్చొని ఈరోజు దాంకొని అక్కడ నుంచి టీవీలో చూడడం కాదు. మంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీ ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇచ్చిన సవాళ్ళని మేము స్వీకరిస్తున్నాం, అదేవిధంగా మీరు స్వీకరించండి, మీ ఇంటికి మేము వస్తున్నాం, మీ వల్ల అయితే పోలీసు వాళ్ళు మాకు అడ్డు పెట్టకుండా మాకు స్వాగతం పలకండి, మీకు దమ్ము ఉంటే. మీరేం చెప్పదలుచుకుంటున్నారు రోజా కామెంట్స్కి, ఇప్పుడు ఉన్నటువంటి రియాక్షన్కి? ప్రజలు అభివృద్ధి కోసం మీకు పట్టం కట్టారు, ప్రజలు ఈరోజు నగిరి సవాళ్ళు విసురుకోవడం కాదు, ఈ వైసీపీలో ఉన్న మంత్రులందరూ సవాళ్ళు విసురడం, నువ్వెంత నేనెంత మాట్లాడే లాంగ్వేజ్ ఎట్లుంటుంది అంటే అంత ఇదిగా ఉంటుంది. ప్రజల మీద మీరు ఎంత డెవలప్మెంట్ చేశారు, ఏం చేశారు, ప్రజలకు ఏం ఉపయోగపడ్డారు అనే దాని మీద ఆలోచించండి. ప్రత్యక్ష రాజకీయాలు అన్నప్పుడు మీకు మాకు శత్రుత్వం ఏం లేదు, మేము అడిగేది ఏం అడుగుతాం, అభివృద్ధి అడుగుతాం, ప్రజల పక్కన నిలబడతాం, అభివృద్ధి అడుగుతాం, దాని మీద మీరు మాట్లాడాలి. కానీ సవాళ్ళు దమ్ముంటే రండి చూసుకుంటాము చేసుకుంటాం అంటే చూసుకుంటాం చేసుకుంటాం, ఆ సంస్కారం మాకు మా అధ్యక్షులు నేర్పలేదు, మా పవన్ కళ్యాణ్ గారు ఆ సంస్కారం మాకు నేర్పలేదు. ఏమంటే మీరు పిలిచారు కదా, అదేవిధంగా మేము చెప్పాం, మేము 11 ఇంటికి వస్తామని సరే సార్ మీరు ఉండాలా, మీ అభివృద్ధి ఎంతవరకు చేశారో దాన్ని చూపించాలా, దానికోసం మీరు మళ్ళీ ఇమ్మీడియట్గా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు కనీసం మేము లేని కూడా లేదు పోలీసులు పంపించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మాకు ఇంతవరకు ఇలా చేయడం అనేది ఎంతవరకు పద్ధతి కాదు. సవాలు విసిరినప్పుడు దానికి ఖచ్చితంగా నిలబడాలనేసరి కోరుకుంటున్నాము. మీరేమరంటే పోలీసులు పంపించారు, మీ అన్న జగన్ అన్న ఏడన్న బయట పోవాలంటే పరదాలు కట్టుకునేసి పోతాడు, ఎవరు చూడకూడదు దాన్ని, చుట్టుపక్కల పరదాల్లో పోతాడు, కాంపౌండ్ బౌండరీలోనే పోతాడు, పబ్లిక్లోకి రాడు,
ఆయన పాదయాత్ర చేసినప్పుడేమో అందరినీ దుద్ది ముద్దులు పెట్టి ఈపులు రుద్దాడు, కానీ ఇప్పుడు ఏమంటే పరదాల వెనకాల వెళ్తున్నాడు. ఇది మంచి మొత్తానికి ఇక్కడ జనసేనకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అంతేకాకుండా కార్యకర్తలు నగరికి వెళ్లేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో పోలీసు వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. దీంతో రోజా సవాల్కి భయపడింది అని చెప్పేసి జనసేన నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే పోలీసులను వెనక్కి పంపించి సవాల్కి కానీ నిలబడి కానీ ఉంటే ఖచ్చితంగా నగరికి వచ్చి తీరుతామని చెప్పేసి జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన, గ్రేట్, థ్యాంక్ యూ రాజు.